మీరంతా బయటికి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి మీరు అటు కూర్చోండి. రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం. నన్నే తప్పాలని చూసావా? నేనేముండా నేనేముండా అని వచ్చిన ఈ యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. ఇది కారం చేడు కంకిపోవడం నాకు అర్థం కావట్లేదు. అంటే అదే బుర్ర జీరో అయిపోయింది. నిన్ను చూసారా, గుండె ఆగిపోయింది. ఒళ్ళో చేరావా, మధ్యయే పోయింది. పొండి, మీ మాటలు మీరును. సుందరి, ఇవాళ హెల్త్ సెంటర్ లో పోయిన అమ్మాయి ఎవరు? ఎవరో ఏవో, ఇలా వచ్చింది అలా పోయింది. పాపం మధ్యలేని అమ్మాయి అటగా. చిచ్చే, ఎవరు చెప్పారు? లక్షణమైన అమ్మాయి. నేను మాట్లాడాను కదా, ఏ చెప్పు లేదు. మరి ఎలా చనిపోయింది? అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకుందట. జవాన్ ఎక్కడ పాతి పెట్టారు? పాతి పెట్టి అలవాటే లేదు, స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అదే కొట్టుకుపోతుంది. ఏమై 116 వచ్చాడా? లేదు బా, టీం బాత్ నుంచి తప్పించుకున్నాడు. ఇస్ ఇట్? క్షమించండి బా, నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. నాకు కావాల్సింది మనసు కాదు, ఫలితం. 116 అంటే నీకు ఇంకా తెలియదు, వాడు దొంగలకు దొంగ. ఎంత కిలాడి దొంగ అయినా నా నుంచి తప్పించుకోలేదు. మరొక అవకాశం ఇవ్వండి బా, వాళ్ళు మర్చేసి పారేస్తాను. అది చూస్తాను. ఆ తర్వాత నువ్వు అడగడము ఉండదు, నేను వినడము ఉండదు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్, అండర్స్టాండ్? ఎస్ బా.